फ्रेंड्स नाकैते ई बाइक ओवर एक्शन चेयकुंडा क्लियर गा वर्क चेस्तदि नाकु अंदुकु नच्चुतुंदि तक्कुव प्राइस लो 125 सीसी बाइक कावालंटे 96000 रूपायल ऑनरोड प्राइस की मीकु इदि हीरो कंपनी आफर चेस्तुंदन्नमाट सो सूपर स्प्लेंडर 125 स्प्लेंडर प्लस एदैते మనకి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో అలాంటి పర్ఫార్మెన్సే మనం మళ్ళీ దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ పర్ఫార్మింగ్ బైక్ అన్నమాట 125 సిసి సెగ్మెంట్ లో. మీకు ఎక్కువ మైలేజ్ కావాలి అంటే మాత్రం హాయ్ గైస్ అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సూపర్ స్ప్లెండర్ 125 బైక్ అయితే ఇప్పుడు మన దగ్గర ఉంది. సో ఈ బైక్ గురించిన పూర్తి డీటెయిల్స్ మనం అయితే ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఈ బైక్ వచ్చేసరికి ఇది 2021 మోడల్, 9 మంత్స్ యూజ్డ్ బైక్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మా ఫ్రెండ్ బైక్ అన్నమాట, మేమే కలిసి తీసుకున్నాం. సో తను నా దగ్గర ఉండడు కాబట్టి నేను దీని క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇప్పటి వరకు మీకు ఇవ్వలేదు. సో దీని గురించి నేను రెండు వీడియోలు అయితే చేయబోతున్నాను. ఒకటి, ఈరోజు ఈ బైక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే గత కొన్ని రోజులుగా అప్పుడప్పుడు నేను కూడా దీన్ని 9 మంత్స్లో యూజ్ చేస్తూ ఉన్నాను. సో ఈ బైక్ యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫస్ట్ నా ఫీలింగ్ ఏంటి దీని మీద అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే ఒక 2-3 డేస్ తర్వాత ఈ బైక్ యొక్క ఓనర్షిప్ రివ్యూ అనేది నేనైతే మాత్రం మీకు మా ఫ్రెండ్ చేత అయితే మాత్రం క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పిస్తాను. సో ప్రజెంట్ అయితే మాత్రం ఈ బైక్ నేను డ్రైవ్ చేస్తూ ఉన్నాను. దీంట్లో నాకు బాగా నచ్చిన విషయాలు అలాగే నచ్చని విషయాల గురించి మాట్లాడతాను. అట్ ద సేమ్ టైం మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ 125 సీసీలో సూపర్ స్ప్లెండర్ ఎలా ఇస్తుంది అనేది, అలాగే మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది, ఈ బైక్లో సస్పెన్షన్ ఎలా ఉంది అనేది, బిల్డ్ క్వాలిటీ ఎలాగ ఉంది అనే దాని గురించే ఈరోజు ఈ వీడియో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఐ హోప్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసే మన వీడియోస్ చూస్తున్నారని నేనైతే భావిస్తున్నాను. అలాగే బెల్ సింబల్ అయితే మాత్రం గట్టిగా కొట్టండి. సో అలా మీరంతా గట్టి కొడతారంటే అది నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించాలి. కొత్త కొత్త మీ వీడియోస్ మీ దాకా తీసుకురావడానికి నాకు మీరిచ్చే లైక్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ ఫస్ట్ ఈ బైక్ మీద నా ఒపీనియన్ వచ్చేసరికి నచ్చిందండి, క్లియర్గా చెప్తున్నాను. ఎవరైతే ఎక్కువగా కూడా కొంచెం స్టైల్ కోరుకోకుండా డీసెంట్ పర్ఫార్మెన్స్, తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజ్, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అనుకునే వాళ్ళకి సూపర్ స్ప్లెండర్ 125 ఒక బెస్ట్ ఆప్షన్ అని నేనైతే క్లియర్గా చెప్తాను. ఎందుకు అంటే ఈ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మైలేజ్ కూడా 65 కిలోమీటర్స్కి మాత్రం తగ్గదు. అదేనండి, మీరు కనుక 55 to 60 డ్రైవ్ చేస్తే 65 కేఎంపిఎల్కి తగ్గదు. ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఏ 125 సీసీ బైక్నైనా మీరు కనుక ఎక్కువ స్పీడ్తో డ్రైవ్ చేస్తే మీకు మైలేజ్ రాదు. ఇదైతే మాత్రం క్లియర్గా చెప్తున్నాను. ఒక బండిని 125 సీసీ లాంటి ఒక బైక్ని మీరు క్లియర్గా 55 to 60 కనుక డ్రైవ్ చేస్తే ఒక మంచి ఎకానమీ మైలేజ్ అయితే మీరు పొందొచ్చు. సో బైక్ని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంతకంటే మించి మీరు కనుక డ్రైవ్ చేసినట్టుగైతే ఖచ్చితంగా ఈ బైక్ వచ్చేసరికి మీకు అంత పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, కొంచెం మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ బైక్లో నాకు బాగా నచ్చిన విషయం గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్లో నాకు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది బెటర్గా అనిపించింది. సో ఏదైతే ఈ సస్పెన్షన్ ఉందో ఒక డీసెంట్ గుడ్ సస్పెన్షన్ అయితే మాత్రం నేనైతే చూశాను. ఓవర్ ద టాప్ అయితే లేదు, అందుకని అంత తక్కువగా కూడా అనిపించలేదు. బ్యాక్ సైడ్ పిలియన్ ఎక్కించుకున్నప్పుడు ఇలాంటి రఫ్ రోడ్స్లోకి వెళ్ళినప్పుడు మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించింది, నాకు బాగా నచ్చింది. అలాగే ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ కూడా నాకు డీసెంట్ అనిపించింది, ఎందుకంటే ఒక 125 సీసీకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇలా ఉంటే చాలని అనిపించింది. అలాగే నెక్స్ట్ ఈ బైక్లో నాకు మరో నచ్చిన విషయం ఏంటంటే సీటింగ్ కంఫర్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సీటింగ్ కంఫర్ట్ అనేది మనకి కొంచెం ఒక 50 కిలోమీటర్స్ అలా డ్రైవ్ చేసినప్పుడు కూడా కంఫర్టబుల్గా సీటింగ్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ పిలియన్ ఎక్కించుకున్నప్పుడు, అంటే ఫ్యామిలీని ఎక్కించుకున్నప్పుడు కూడా ఒక వైడ్ సీట్ ఉండటం వల్ల, స్పేసియస్గా ఉండటం వల్ల చాలా హ్యాపీగా జర్నీ అయితే సాగిపోయింది అనమాట. ఇదొకటి ఈ బైక్లో నాకు బాగా నచ్చింది. రెండోది వచ్చేసరికి మైలేజ్ అనమాట. మైలేజ్ వచ్చేసరికి ఫిఫ్త్ గేర్లో మనం 55 to 60, అంటే త్వరగా ఫిఫ్త్ గేర్కి వచ్చేసి 55 to 60 కనుక డ్రైవ్ చేస్తే ఒక డీసెంట్ మైలేజ్ అయితే చూశాను. అప్పుడప్పుడు 67, 65 కూడా నాకైతే అనిపించింది. ఒక మేము ఒక్కొక్కసారి బాగా స్పీడ్గా డ్రైవ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 అట్లా పట్టుకున్నప్పుడు 60 కిలోమీటర్లు అయితే మాత్రం మినిమం వచ్చింది. సో మైలేజ్ ఒకటి ఈ విషయంలో నాకు బాగా నచ్చిందని చెప్పాలి. నెక్స్ట్ ఈ బైక్లో బాగా నచ్చిన విషయం బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం సాలిడ్గా ఇచ్చారు ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. డోమ్స్ నుంచి కూడా ఎలాంటి సౌండ్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. నేను ఎట్లయితే ఈ బైక్ ఉండిద్ది అనుకున్నానో అలాగే అయితే ఉంది. మా ఫ్రెండ్ కూడా ఓవరాల్గా అయితే హ్యాపీ అన్నమాట ఈ బైక్. తనకైతే మాత్రం బడ్జెట్లో అయితే వచ్చింది ఆ రోజు 95,000లో అయితే తీసుకున్నాడు. అంటే 100,000 రూపాయల లోపు బైక్ కావాలని మేమైతే చూస్ చేసుకుందామని వెళ్ళినప్పుడు
మనకైతే మాత్రం ఈ బైక్ చూసినమంటనే నచ్చిందన్నమాట. సో వాడికి డీసెంట్ గా ఉంటే సరిపోతుందని ఈ బైక్ అయితే తీసుకున్నాడు. సో బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో మనకి ఎక్కడా కూడా హీరో బిల్ క్వాలిటీ అయితే తగ్గించలేదు. అలాగే ఎగ్జాస్ట్ చేతులు చాలా బాగుంది, లౌడ్ ఎగ్జాస్ట్, డీసెంట్ సౌండ్ అయితే మాత్రం వస్తుంది. కాకపోతే ఈ బైక్లో నాకు ఒక నచ్చని విషయం ఏంటంటే, ఈ బైక్ మనం 670 స్పీడ్ దాటిన తర్వాత ఇంజన్ సౌండ్ అయితే మాత్రం కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది, కొంచెం సౌండింగ్ అయితే నచ్చలేదు. అలాగే ఇంకో నచ్చని విషయం వచ్చేసరికి హ్యాండిల్ చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సీట్ మీద మనం కూర్చున్నప్పటి దగ్గర నుంచి హ్యాండిల్ అనేది చాలా దగ్గరగా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎవరైతే కొంచెం లాంగ్ రైడర్స్ ఉంటారో, హైట్ రైడర్స్ ఉంటారో, వాళ్ళకి కొంచెం ఇన్సఫిషియెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. దగ్గరగా ఉన్నట్టు హ్యాండిల్ కొంచెం అదో రకమైన ఫీలింగ్ ఉంటుంది. సో పెద్ద పెద్ద బైక్స్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. జనరల్గా ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఫస్ట్గా ఈ బండి తీసుకున్న వాళ్ళకైతే ఆ ఫీలింగ్ కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బైక్ హాలోజన్ బల్బ్ ఇవ్వడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో ఎల్ఈడి అయితే మాత్రం చాలా ఆఫర్ చేస్తున్నాయి. సో ఎల్ఈడి ఇచ్చినట్టుగైతే బాగుండు అని నా ఒపీనియన్. అది కూడా కాకుండా నైట్ టైం విజిబిలిటీ అనేది కొంచెం డల్గా ఉంది. సో అదొకటి ఇవి దీంట్లో నాకు కొంచెం నచ్చలేదన్నమాట. సో నాకు ఇంకో విషయం బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ బైక్ టైర్ అన్నమాట. సో ఇది మనకి 90/90 సెక్షన్ టైర్ అయితే యూస్ చేశారు, కొంచెం వైట్ టైర్ అని చెప్పాలి. సో ఎవరైతే కొంచెం ఆఫ్ రోడింగ్లో తిరుగుతుంటారో, ఇలాంటి ఏరియాలో తిరుగుతుంటారో, వాళ్ళకైతే మాత్రం ఒక మంచి స్టెబిలిటీ ఆఫ్ రైడింగ్ అయితే ఈ బైక్ అయితే అందిస్తుంది. సో దాంట్లో ఎలాంటి డోకా లేదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పైసా వసూలు బైక్ అండి. ఎవరైతే కొంచెం ఫ్యామిలీ కోసమే బైక్ కావాలి, నాకు ఎలాంటి డోమ్స్ స్టైల్గా ఉంటాన అవసరం లేదు అనుకునే వాళ్ళకి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అనుకునే వాళ్ళకి, మంచి మైలేజ్ కావాలనుకునే వాళ్ళకి, తక్కువ ప్రైస్లో బండి కావాలనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ నేనైతే సూపర్ స్ప్లెండర్ 125 అయితే సజెస్ట్ చేస్తాను. సో ఈ బైక్ వచ్చేసరికి 8000 కిలోమీటర్లు అయితే తిరిగింది. స్టిల్ ఈ రోజుకి ఎలాంటి ప్రాబ్లం అయితే బైక్ నుంచి అయితే మేమైతే చూడలేదు. మాక్సిమం కూడా 3 సర్వీసులు అయితే కంప్లీట్ చేసుకుంది. సో ఈ 3 సర్వీసుల్లో జనరల్గా ఇంజిన్ ఆయిల్ అయితే మార్పించాము. మాక్సిమం కూడా ఒక 500-600 మధ్యలో అయితే మాత్రం ప్రతిసారి సర్వీస్కి వెళ్ళినప్పుడు జరిగిందన్నమాట. ఒక 400 ఇంజిన్ ఆయిల్, ఒక 200 జనరల్ సర్వీస్ అయితే జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి 9 మంత్స్ యూసేజ్కి అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. సో బిల్ క్వాలిటీ అయితే మాత్రం ఓవర్ ద టాప్ అని చెప్పలేము, అందుకని తీసేసిన విధంగా అయితే లేదన్నమాట. సో దీంట్లో మనకి సైడ్ ఇండికేటర్ బల్బ్స్ కానీ, సో లో బీమ్కి హై బీమ్కి కానీ, అలాగే మనకి ఇంజన్ స్టార్టింగ్ అయితే మాత్రం మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. అలాగే i3s బటన్ అయితే ఇచ్చారు. సో మొత్తం కూడా ఇది అనలాగ్ కన్సోల్ అన్నమాట. సో ఇటు వచ్చేసరికి మనకి అన్నీ కూడా మాల్ ఫంక్షన్ లైట్స్ ఉంటాయి, స్పీడోమీటరు, అలాగే ఇది వచ్చేసరికి ఫ్యూల్ ఇండికేటరు. సో మనకి ట్రిప్ మీటర్ లాంటివి కూడా ఎలాంటివి కూడా లేవు, అదొకటి నాకు నచ్చలేదన్నమాట. ట్రిప్ మీటర్స్ కనీసం ట్రిప్ ఇవ్వాల్సింది, బాగుండేది 125cc కాబట్టి మినిమం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో హ్యాండిలింగ్ అయితే మాత్రం పర్వాలేదు. కాకపోతే దీంట్లో నాకు నచ్చని ఇంకొక చిన్న విషయం ఏంటంటే, బైక్ అనేది కొంచెం థర్డ్ ఫోర్త్ గేర్లో 40-50 స్పీడ్ దగ్గర మనం యాక్సిలరేటర్ ఎక్కువగా ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి కొంచెం షేకింగ్ అయితే బైక్ అవుతుంది. సో అదొకటి నాకు నచ్చలేదు, అదొకటి నేనైతే చూశాను అన్నమాట ఈ బైక్లో. ఇక ఓవరాల్గా చూసినట్లయితే ఒక మనకి 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. సో సూపర్ స్ప్లెండర్ అని చెప్పి ఇక్కడైతే మనకి స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ బాడీ మొత్తం కూడా మనకి ఒకటే షేప్ బాడీలాగా ఉంది, కానీ కాకపోతే ఇక్కడ ఒక పార్ట్ అయితే ఇచ్చారు. సో ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఈజీగా రిమూవ్ చేసి స్పేర్ పార్ట్ వేసుకోవడానికి ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే చైన్ డ్రైవ్ ఉంది. సో ఈ చైన్ డ్రైవ్ అనేది మనకి చైన్ యొక్క లైఫ్ అనేది కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఇక గేర్స్ విషయానికి వచ్చేసరికి ఈ బైక్కి 5-speed గేర్ బ్యాక్స్ ఉంది, ఫ్రంట్ ఒకటేసి మిగతా 4 వెనక్కి వేసుకోవటం. సో ఇంజన్ వచ్చేసరికి మనకి స్టీల్ ఫినిషింగ్తో ఉంది ఇంజను. సో ఇది ఒకటి చూడటానికి లుక్ బాగుంది ఇంజన్ ఇలా రావటం అనేది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ బైకు పైసా వసూలు బండి అండి. క్లియర్గా ఎవరైతే ఫ్యామిలీ కోసం బైక్ చూసుకుంటారో వాళ్ళకి మాత్రమే, ఎక్కువగా కూడా కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. సో ఆఫీస్కి వెళ్ళి రావడానికి, డైలీ కమ్యూట్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చినట్టుగైతే లైక్ చేయండి, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.